हाय फ्रेंड्स, वेलकम टू बिजनेस ऐडियास इन तेलुगु चैनल। फ्रेंड्स, इवाल चेप्पबोये बिजनेस लो मीरु नेलकु ఒక 3 లక్షల రూపాయలు అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ పెట్టుబడితో మీరు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. ఆ బిజినెస్ ఏంటి అనేది మీరు తెలుసుకోబోయే ముందర మొట్టమొదటగా మీరు మన ఛానల్ని ఇప్పుడే కనుక విజిట్ చేసింటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్ ఏంటి అంటే కనుక ప్లాస్టిక్ బాల్స్ అన్నమాట. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా ఆడుకుంటూ ఉంటారు, అలాగే ఈ ప్లాస్టిక్ బాల్స్ని ఐస్ క్రీమ్ ప్యాకింగ్లో కూడా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఈ ప్లాస్టిక్ బాల్స్ని మనము మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు. ఈ ప్లాస్టిక్ బాల్స్ కి వరల్డ్ వైడ్ గా ఎక్కువ డిమాండ్ అనేది ఉందన్నమాట. ఈ చిన్న బాల్స్ లోనే కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ ఉంది అంటే మీరు నమ్మగలరా? ప్రతి షాప్లో కూడా ఈ ప్లాస్టిక్ బాల్స్, విలేజెస్లో కావచ్చు, సిటీస్లో కావచ్చు, చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా చిన్నపిల్లలు ఆడుకోవడానికి ప్లాస్టిక్ బాల్స్ అనేది చిన్న వలలో బయట కట్టి ఉంటారు. బాగా గమనించవచ్చు మీరు. సో ఇటువంటి బాల్స్ని చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ బాల్ వచ్చేసి మినిమం మందాన్ని బట్టి 5 రూపీస్ నుంచి 10 రూపీస్, 20 రూపీస్ మధ్యలో ఉంటాయన్నమాట. మనకి ఈ బాల్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ నెలకి 3 లక్షల రూపాయలు అనేది ఎలా సంపాదించాలి అనేది ఈ బిజినెస్లో తెలుసుకుందాము. మొట్టమొదటగా ఈ బాల్స్ తయారు చేయడానికి మనకి కావలసినటువంటి మిషన్ వచ్చేసి బాల్స్ మేకింగ్ మిషన్ అనమాట. ఇది సుమారుగా 680,000 రూపాయలు అనేది ఉంటుంది. 680,000 రూపాయలు అనగానే మీరు చాలా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది అనుకోవద్దు, ప్రాఫిట్స్ కూడా అలాగే ఉంటాయి. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కనుక కలిసి పార్ట్నర్షిప్తో కనుక చేస్తే చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తోనే మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. సో ఈ మిషనరీ కాకుండా నెక్స్ట్ మనకు కావాల్సింది వచ్చేసి HDP గ్రాన్యువల్స్ అని అంటారు. ఈ గ్రాన్యువల్స్ని మనం ఎక్కడి నుంచి పర్చేస్ చేసుకోవాలంటే కనుక ఇండియా మార్ట్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు, అలాగే మిషనరీ కూడా ఇండియా మార్ట్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు మిషనరీ కానీ రా మెటీరియల్ కానీ దొరుకుతుందన్నమాట. ఈ బాల్స్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్లో మనకి దొరుకుతాయి, కాబట్టి వాటికి మౌల్డింగ్స్ అనేది అవసరం అన్నమాట. ఆ మౌల్డింగ్స్ ద్వారానే బాల్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందన్నమాట. ఒక కేజీ గ్రాన్యువల్స్ వచ్చేసి మనకి 58 రూపీస్ నుంచి 100 రూపీస్ మధ్యలో ఈ గ్రాన్యువల్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ రా మెటీరియల్ వచ్చేసి చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో మనకి దొరుకుతాయి HDP గ్రాన్యువల్స్ అనేది. కాకపోతే అదర్ లొకేషన్స్లో తక్కువ కాస్ట్లో దొరికితే కనుక అక్కడి నుంచి పర్చేస్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఈ బాల్స్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్లో మనకు ఉంటాయి. బాల్స్ ఎలా కలరింగ్లో ఉంటాయి అనేది మీరు ఆలోచిస్తే కనుక మనకి దొరికే గ్రాన్యువల్స్ కూడా యెల్లో, రెడ్, బ్లూ, గ్రీన్, వైట్ కలర్స్లో గ్రాన్యువల్స్ అనేది దొరుకుతాయన్నమాట. మిషనరీలో గ్రాన్యువల్స్ ఏ కలర్లో మనం వేస్తే కనుక ఆ కలర్లో బాల్ ప్రొడక్షన్ అయ్యి వస్తుందన్నమాట. అలాగే బాల్ సైజ్ కూడా మనం ఇచ్చేటటువంటి మోల్డింగ్ సెటప్ను బట్టి బాల్ సైజ్ అనేది వస్తుందన్నమాట. ఈ గ్రాన్యువల్స్ డిఫరెంట్ కలర్స్లో దొరుకుతాయి మనకి. కేజీ 58 రూపీస్ నుంచి 70 రూపీస్ మధ్యలో ఉంటాయన్నమాట. ఒక బాల్ మనకి మేకింగ్ అవ్వడానికి పట్టే కాస్ట్ వచ్చేసి 1 రూపాయి నుంచి 1.50 రూపాయల మధ్యలో మనకి పడుతుందన్నమాట. దీంట్లోనే ఆల్ ఎక్స్పెన్సెస్ అనేది యాడ్ అయ్యి ఉంటాయంటే కనుక ఎలక్ట్రిసిటీ కావచ్చు, లేబర్ కాస్ట్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, అన్నీ కూడా 1 రూపీ 50 పైస్లో మనకి బాల్ అనేది రెడీ అవుతుందన్నమాట. ఈ ప్లాస్టిక్ బాల్ వచ్చేసి బయట 5 రూపీస్ నుంచి 10 రూపీస్ మధ్యలో సేల్ అనేది చేస్తారు. అలాగే ఐస్ క్రీమ్ బాక్స్ వచ్చేసి కొంచెం ఎక్కువ మందం ఉంటుంది, అలాగే ఒక మూత టైప్లో వస్తుందన్నమాట. ఇది కాస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇది ఐస్ క్రీమ్ షాప్ వాళ్ళు ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇక మనము రోజుకి 10,000 బాల్స్ గనక తయారు చేయగలిగితే ఒక బాల్ మీద మనకి 1 రూపీ ప్రాఫిట్ ఉన్నా కానీ మనకి 10,000 × 1 రూపీ వేసుకుంటే పర్ డే అప్రాక్సిమేట్లీగా మనకి 10,000 రూపీస్ అనేది ప్రాఫిట్ ఉంటుందన్నమాట. ఈ బాల్స్కి ఎక్కువగా ఇండియా వైడ్లో డిమాండ్ ఉంది కాబట్టి మీరు లోకల్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ షాప్స్ అయితే ఏంటి, అలాగే ఫ్యాన్సీ షాప్స్, కిరాణా షాప్స్, సూపర్ మార్కెట్ ఇటువంటి వాళ్ళకి మీరు డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి కేవలము 3 రూపీస్కే బాల్ మనము సప్లై చేయగలము అని కనుక వాళ్ళకి కనుక చెప్పగలిగితే ఖచ్చితంగా పర్చేజ్ అనేది చేసుకుంటారు. మార్కెటింగ్ అనేది చాలా చాలా సులభము, చాలా ఎక్కువ డిమాండ్ అనేది ఉంది. అలాగే ఇండియా మార్ట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, ట్రేడ్ ఇండియా వీటిల్లో డైరెక్ట్గా బాల్ బల్క్గా పర్చేస్ చేస్తే చాలా తక్కువ ప్రైస్కి వస్తుందని చెప్పేసి మీరు కనుక అప్లై చేస్తే ఓవరాల్గా GST కనుక ఉంటేనే మీరు ఆన్లైన్లో సేల్ అనేది చేయగలరు.
సో మార్కెటింగ్ అనేది చాలా చాలా సులభము. నెలకి మీరు 3 లక్షల రూపీస్ అనేది గ్యారంటీగా మీరు ఎర్నింగ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్కి సంబంధించినటువంటి అవసరమైన మిషనరీ అయితే ఏంటి, రా మెటీరియల్ అయితే ఏంటి, మొత్తం మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చున్నాను. ఆ లింక్ని కనుక క్లిక్ చేస్తే మీకు మొత్తము డీటెయిల్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.